సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హీరో అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. హీరోయిన్ శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. దీంతో అక్కినేని కోడలు గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు అభిమానులు. శోభితా ధూళిపాల ఎవరు, ఏ ఊరు, ఏ సినిమాల్లో నటించారు అన్న విషయాల కోసం శోధిస్తున్నారు. ఇంతకీ వాట్ అబౌట్ శోభితా ధూళిపాళ్ళ? శోభిత తెనాలికి చెందిన బ్రాహ్మణ అమ్మాయి. 1993 మే 31 జన్మించింది. ఆమె తండ్రి నేవీ ఇంజనీర్, ఆమె తల్లి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేశారు. శోభిత ధూళిపాళ తెనాలిలో పుట్టిన బాల్యం స్కూల్ స్టేజ్ అంతా విశాఖలోనే కొనసాగింది. విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు ఆమె. తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకు మకాం మార్చారు. అక్కడ ముంబై విశ్వవిద్యాలయం హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. చదువుతో పాటు సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి మోడలింగ్పై ఆసక్తి కలిగి ఉండడంతో ఆ రంగంపైనే దృష్టి పెట్టి ప్రయత్నాలు సాగించింది. 2013 ఫెమినా మిస్ ఇండియా పోటీలలో ఆమె పాల్గొనింది. ఆ పోటీల్లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత మన భారతదేశం తరఫున మిస్ ఎర్త్ 2013 పోటీల్లోనూ పాల్గొనింది. కానీ అక్కడ ఆమె టైటిల్ గెలవలేకపోయింది. అప్పుడే ఆమె బాలీవుడ్ వారి దృష్టిలో మాత్రం పడింది. 2016 అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0లో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అవకాశాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా హిందీ, మలయాళం, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత కీలక పాత్ర పోషించింది. 2022 జూన్ 3 విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆమె గూఢాచారి సినిమాలో కూడా నటించారు. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ సినిమా శోభిత ధూళిపాళకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్లో అనిల్ కపూర్ భార్యగా నటించారు. అందులో ఆమె కాస్త బోల్డ్గానే కనిపించారు. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో కూడా నటించి మంచి మార్కులే సంపాదించారు. ఇటీవల విడుదలైన కల్కి సినిమాలో దీపిక పదుకునేకు వాయిస్ ఓవర్నిచ్చింది కూడా శోభితనే. తెలుగులో నటించిన సినిమాల కంటే నాగ చైతన్య రిలేషన్లోనే ఉందనే విషయం బయటకొచ్చాక శోభిత ధూళిపాళ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. నాగ చైతన్యతో కలిసి ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు ఈమె. కనీసం ఒక ప్రకటనలో కూడా కనిపించలేదు. అయినా కూడా వీరి మధ్య అనుబంధం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి వరకు చేరింది. ఈ కొత్త జంట పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.